మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల ముందుగా వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశానికి వాజ్పేయి అందించిన సేవలను మననం చేసుకున్నారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని దేశం నేడు సుపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోందని గుర్తు చేశారు. మాతృభూమి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి దేశ అభివృద్ధికి బాటలు వేసి ప్రపంచానికి భారత్ శక్తిని తెలియజేశారని నివాళులు అర్పించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెద్దు స్వామి, బీజేపీ రూరల్ అధ్యక్షులు జానపు ఎస్, ఓబీసీ మోర్చా రాజమండ్రి జిల్లా అధ్యక్షులు కాలేపు సాయి, మొగసాల భర్మ, వట్టా నాగబాబు, దనాల రామలక్ష్మి, కేరా నూకరత్నం, రూరల్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు మల్లాడి వరప్రసాద్, ఓబీసీ రూరల్ అధ్యక్షులు డాక్టర్ మూర్తి, గండపైన కోటేశ్వరరావు, మధ్యసాయి, జనసేన నాయకులు గొడసిపూడి నాగేంద్ర, చౌడడ సునీల్, మధ్య శివ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రాజకీయ పార్టీలు ఉండే నాయకులు కూడా నడాలనేటువంటి ఆలోచనతోటి అలాగే ఈరోజు సుపరిపాలన అంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నీ తీసుకున్నారు కాబట్టి ఆయన పరిపాలించిన కాలాన్ని సుపరిపాలనగా భావించి ఆయన పుట్టినరోజుని మనం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క విషయాలకు అందరూ కూడా అవగాహన పెంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం. పల్లెవంని స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా మీ అందరికీ తెలిసింది ఒకరొక పట్నం అమ్మా లైన్ వస్తుంది. అందరికి కూడా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, వాజ్పేయి గారే పెట్టారు. మహిళలు వాళ్ళంతటా వాళ్ళే వ్యాపారం చేస్తూ కుటుంబాలు పోషించుకోలేదు. వాజ్పేయి గారు వచ్చే సమయానికి మహిళల ద్వారా ఆదాయం లేకుంటున్నాయి. మహిళలకి ఆదాయాన్ని ఇచ్చే విధంగా వాళ్ళ కారట వాళ్ళు పంపకాలని ఆలోచన వాజ్పేయి గారు. వాజ్పేయి గారు తండ్రి చిన్న బడి పండుగ ప్రధానమంత్రి అవుతాడని అవసరం ఉంటారా? ప్రధానమంత్రి ఆయన పరిపాలించిన కాలాన్ని సుపరిపాలనగా భావించి ఆయన పుట్టినరోజుని మనం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. విషయాలతో అందరికీ అవగాహన చేసుకోవడానికి అంకుల్ గారు కాబక్కా